ప్రస్తుతం మనతో రీసెంట్ గా బీజేపీలో జాయిన్ అయినటువంటి అవినవ భాస్కర్ గారు మనతో ఉన్నారు. అమ్మవారిని ఇప్పుడే దర్శనం చేసుకుని రావడం జరిగింది. చెప్పండి సార్, అంటే ఇక్కడ అమ్మవారి దర్శనం ఎలా జరిగింది, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏమనిపిస్తుంది? అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. రెండేళ్ల క్రితం కూడా అమ్మవారిని దర్శించుకున్నాను. ఏదో తెలియని ఎనర్జీ, ఏదో తెలియని లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది అమ్మవారిని ముట్టుకుంటే. కాబట్టి ఆ అమ్మవారిని దర్శించుకోవడం ఇవాళ నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర, దేశంలో కుంభమేళా తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి, కొంతమంది వివిధ దేశాల నుంచి కూడా 3 కోట్లకి పైగా జనాలు సమ్మక్క సారక్క జాతరకి తరలివస్తారు. కాబట్టి అది తెలంగాణలో ఉండడము, మా వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండడము నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను. మొన్న కేంద్ర మంత్రి వర్యులు, రాష్ట్ర అధ్యక్షులు, బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, అట్లానే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అర్జున్ ముండా గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఇక్కడ సౌకర్యాలు సరిగా లేవని చెప్పి 3 కోట్ల రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం నిజంగా కూడా నాకు చాలా సంతోషంగా ఉన్నది. గుడులు అంటే మనకు అన్ని దగ్గర గుళ్ళు, గోపురాలు, ధ్వజ స్తంభాలు అన్ని ఉంటాయి, కానీ ఇక్కడ అమ్మవారికి అలాంటి ఏ ఉండవు, ఎట్లా అనిపిస్తుంది? అదే అమ్మవారిది యునిక్. అయితే ఇక్కడ గద్దెల్ని మనం దర్శించుకోవడము, ఇక్కడ ఎటువంటి ఐడల్స్ లేకుండా, మూర్తులు లేకుండా, శిల్పాలు లేకుండా ఉండి గద్దెల్ని మనము దేవుడిని తెచ్చుకొని, దేవతల్ని తెచ్చుకొని మళ్ళీ తిరిగి దేవతలు ఈరోజు రాత్రి వెళ్ళిపోవడము, అదే ఈ సమ్మక్క సారక్కల ప్రత్యేకత. కాబట్టి ఇది యునిక్గా ఎవ్రీ 2 ఇయర్స్ అవుతుంది. దాంట్లో బాగా స్వామిగా 2వ సారి నేను వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. విన్నారు కదా, 2 సంవత్సరాలకు వచ్చేటువంటి ఈ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అవడం, ఇదంతా అమ్మవారి దగ్గరికి రావడం ఒక పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది. నేను గతంలో కూడా అమ్మవారిని దర్శించుకున్నాను, ఇప్పుడు కూడా దర్శించుకున్నాను. కేంద్రం తరఫున 3 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇదికి ముందు కూడా మా కార్యాచరణ ఉంటుంది, కేంద్రం తరఫున ఇక్కడ ఈ మేడారం జాతరకి సంబంధించి మా పాత్ర ఉంటుందంటూ చెప్పడం అయితే జరుగుతుంది.